అసెంబ్లీ లో ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటిని ముట్టడించారు. దీంతో విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులు విద్యార్థులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే విధంగా ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలను తీసుకువస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.